నా పేరు రాము. ఇది నా కంపెనీ ఎంఆర్ ప్లాస్టిక్ కంపెనీ. నేను ప్లాస్టిక్ రీసైక్లింగ్ తయారు చేస్తుంటాను. ప్లాస్టిక్ రీసైక్లింగ్ తోటి కవరు ఈ పైపులు తయారు చేస్తుంటాను. ఇది నా కంపెనీ లోపల పదండి. 2004లో ఈ కంపెనీ నేను నిర్మించుకున్నాను, పెట్టుకున్నాను. ఈ కంపెనీ పెట్టక ముందు 2004 ముందు నేను ఇలాంటి ప్లాస్టిక్ రీసైక్లింగ్ కంపెనీలోనే ఆపరేటర్గా పనిచేశాను 2 సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళీ మార్కెటింగ్ బాగా చేశాను. అప్పుడు నేను నిర్ణయించుకున్నాను, మా అమ్మ నాన్న చాలా ముసలి వాళ్ళు, నడవలేకపోతున్నారు, వాళ్ళు కూలి పని చేసుకుని బతుకోవాలి, ఇప్పుడు ఆ కూలి పని కూడా చేసుకోలేకపోతున్నారు. వాళ్ళని ఎలాగైనా పోషించాలనే బాధ్యత నా పెద్ద కొడుకు నా మీద ఉంది. ఆ తర్వాత ఇద్దరు చిన్న తమ్ముళ్ళు ఉన్నారు. మా ముగ్గురు అన్నదమ్ములు కూడా చదువుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. కానీ మా ఆర్థిక స్తోమతల వల్ల, మా అమ్మ మా తల్లిదండ్రులు ఆర్థిక స్తోమతల వల్ల వాళ్ళు మమ్మల్ని చదివించలేకపోయే పరిస్థితులు, మా బ్రదర్ రాము నేనున్నా అని చెప్పేసి అతను మా ఇద్దరి కోసం తను చదువు మానుకొని మా కోసం కష్టపడి ఎంతో తనెంతో కష్టపడి మా కోసం మమ్మల్ని చదివించాడు. ఇదంతా కూడా మా బ్రదర్ సంపాదించిన దాంతోనే మమ్మల్ని పోషిస్తున్నాడు. స్క్రాప్ డీలర్ ఎల్డి మిల్క్ ప్యాకెట్ వాటర్ ప్యాకెట్ మాకు సప్లై చేస్తారు సార్. మినిమం వచ్చేసిన ఒక 10 టన్నుల వరకు మంత్లీ తీసుకుంటాను మీ దగ్గర. మా వైట్ కావాలి పూరా ఏ మాట కదా ఇది సేమ్ మెటీరియల్ మాకు 4 టన్నులు కావాలి. మాలిక్ జాతన అప్పుడు సై సై పేమెంట్ తెస్తా. స్కాప్ దగ్గర నుంచి ఎల్డీ కవర్ తీసుకొచ్చేసి దీని ద్వారా గ్రైనర్లు వేసిన తర్వాత దాన్ని పీసులు పీసులు తయారవుతుంది. ఆ పీసులు పీసులు తయారైన తర్వాత ఇలా వాటర్లో వేసేసి కెమికల్ వాటర్లో క్లీన్ చేస్తాం. క్లీన్ చేసిన తర్వాత ఇలా స్టోర్ పెట్టుకుంటాము పక్కన. స్టోర్ అయిపోయిన తర్వాత వాటర్ మొత్తం మార్చింది, మొత్తం కొంచెం వరకు పోతుంది 10%. ఆ తర్వాత తీసుకొచ్చేసి మిక్సర్లో వేస్తాం సార్. మిక్సర్లో వేసిన తర్వాత మొత్తం మార్చర్ మొత్తం పోతుంది. ఆ తర్వాత వీటిగా ఉండే తర్వాతనే మళ్ళీ దాన మిషన్లో వేయాలి. దాన మిషన్లో వేసిన తర్వాత ఇది వీటింగ్కి వచ్చిన తర్వాత వీటి అయిపోయిన తర్వాత తీగలు తీగలుగా వస్తుంది. తీగలు తీగలు వచ్చిన తర్వాత ఈ కట్టింగ్ మిషన్ దగ్గరికి వచ్చేసి గ్రానైట్ తయారైపోతుంది. రా మెటీరియల్ ద్వారా ఈ మిషన్లో వేస్తే ఈ మిషన్ ద్వారా మాకు ఫిల్మ్ మేకింగ్ కవరు ట్యూబ్ తయారవుతుంది. డైస్ ఒక ట్యూబ్కి అయితే ఒక డై, మామూలుగా కవర్కి అయితే ఒక డై మార్చుకుంటే, ఇంతకుముందు ఈ మిషన్ లేనప్పుడు మేము ప్లాస్టిక్ గ్రానైట్స్ బయట అమ్ముకునే వాళ్ళం. ఈ మిషన్ అప్పుడు లాభాలు తక్కువ ఉండేవి. ఈ మిషన్ కొనుక్కున్న తర్వాత మాకు లాభాలు ఎక్కువ పెరిగాయి. శివసాయి ఎంటర్ప్రైజెస్ సార్, అంటే కెమికల్ కంపెనీకి హౌసెస్ మొత్తానికి సప్లై చేస్తాడు. నేను ఈ ఎంఆర్ ప్లాస్టిక్స్లో ఈ పర్చేజ్ చేస్తానండి. పర్చేజెస్ క్యారేజ్ బ్యాగ్స్ అన్నీ తీసుకొని మేము వేరే కంపెనీలో డీలింగ్ చేసుకుంటాము. నెలకొచ్చి 2 లాక్స్ బిజినెస్ చేస్తాము. హైదరాబాద్లో మొత్తం శ్రీనివాస్ మార్కెటింగ్ మేనేజర్. ఇతని ద్వారా హైదరాబాద్ మొత్తం డైరెక్ట్ మార్కెటింగ్ చేస్తాము సార్. ఇదే బాలకిషన్ కిరాణా స్టోర్స్. ఈజ్ వన్ ఆఫ్ మై కస్టమర్. దిస్ ఈజ్ మై ప్రోడక్ట్. బాగుంది రేట్ 1900 రూపీస్ ఉంది. ఇదే 19 బరాబర్ సేల్ ఉంది. లేకుండా సర్వీస్ ఓ 30-40 నెల. 45 రాదు లాంటి కస్టమర్స్ హైదరాబాద్లో 35-40 మంది ఉన్నారు. మేము నెలకు వాళ్ళకి $6,000 సప్లై చేస్తాము. నేను ఇప్పుడు పర్ మంత్లీ $160-170 నేను డ్రా చేస్తున్నాను శాలరీగా. నాకు ఈ జాబ్ ఎంతో కంఫర్టబుల్గా ఉంది. నేను బీవీస్ట్ వాళ్ళ ద్వారా నేను ఒక దాన మిషన్ తీసుకున్నాను. బీవీస్ట్ వారు నాకు $900 ఇచ్చారు. నా దగ్గర $600 ఈ దాన మిషన్ తీసుకున్నాను. ఈ దాన మిషన్ మీద వచ్చిన సంపాదనతో నేను గ్రైండర్ మిక్సర్ కట్టర్ అన్నీ తీసుకున్నాను. ఇదే మొత్తం తీసుకున్నాను. 2008లో బీవీఎస్ట్ వారు ఇండియన్ బ్యాంక్ ద్వారా నాకు ఈ మిషన్ ఇప్పించారు. ఇంతకుముందు 2004 ముందు నేను ప్లాస్టిక్ కంపెనీలో పనిచేసినప్పుడు నాకు $60 ఇచ్చేవారు నెలకి.
తర్వాత నేను ఇప్పుడు సొంతగా నేను $20 తోటి సొంతగా బిజినెస్ పెట్టుకున్నాను. దీనికి నేను ఎంతో గౌరవంగా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా గౌరవంగా ఫీల్ అవ్వడానికి కారణం 20 మంది వర్కర్లకి నేను ఉపాధి కల్పిస్తున్నాను. ఇండైరెక్ట్గా వచ్చేసి 20 మంది వర్కర్లకి నేను ఉపాధి కల్పిస్తున్నాను. మొత్తం 40 మంది వర్కర్స్కి నేను ఉపాధి కల్పిస్తున్నాను. దీనికి నేను ఎంతో గౌరవపడుతున్నాను. నా పేరు అమృత, మా ఆయన పేరు యాదగిరి. హెచ్ఎంలో చేస్తుండే కాంట్రాక్ట్ లేబర్ చేతి కింద చేస్తుండే. అలాగే కొంచెం చనిపోయారు సార్. నేను నా పిల్లలాగా మీకు మా అత్తమ్మ అమ్మేసుకుని సార్ ఇల్లు అమ్మేసుకొని అమ్మలేలా కొట్టేశారు సార్. ఇప్పుడు ఇక్కడ వచ్చి నేను బతుకుతున్నాను సార్. అందుకే నా బతుకు దగ్గర కోసం డ్యూటీ చేసుకుంటున్నా సార్. సార్ మంచిగా చూసుకుంటూ 2000 ఇస్తున్నారు సార్. ఏదైనా ఆపుతున్నా కూడా ఆదుకుంటారు సార్. మా పాప ఏదో రామ్ వాళ్ళ కంపెనీలో చేసి రామ్ సార్ వాళ్ళ కంపెనీలో చేసేవారికి నేను మా పాప చదివించుకోగలుగుతున్నా సార్. నా పేరు హారిక, నేను 6వ తరగతి చదువుతున్నాను. చదువు కూడా ఇష్టం నాకు. నన్ను మా మమ్మీ చదివిపోకపోతే మా మమ్మీలాగా నేను కూడా పని చేసుకోవాల్సి వస్తుంది. ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ. మా పిల్లలకి ఇంట్లో బ్లౌజులు కూడా కుట్టుకుంటాను సార్. డ్రెస్సులు కుడతాను. అవి కుట్టిన పైసలతో నా పిల్లలకి చదివించుకుంటాను. ఇద్దరు పిల్లల్ని నడుపుకుంటున్నాను సార్. నేను ట్యూషన్ ఫీ అలాంటివాడు. నేను ఒక ఆపరేటర్గా వర్క్ నేర్చుకున్న తర్వాత మార్కెటింగ్ నేర్చుకొని సొంతగా ఈరోజు బీవేస్టీ ద్వారా బీవేస్టీ నేను ఎప్పుడు రన్ పడి ఉంటాను. ఐ హావ్ గైడెడ్ హిమ్ ఫర్ ది రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ రిజిస్ట్రేషన్. ఈజ్ రియలీ డూయింగ్ ఎ గుడ్ బిజినెస్. ఐఎమ్ రియలీ ప్లీజ్ టు హెల్ప్ యంగ్ ఆంటర్ప్రినర్స్ లైక్ రాము టు కమ్ అప్ ఇన్ దర్ లైఫ్ ఫ్రమ్ దాట్ లెవెల్ టు మచ్ హయర్ లార్జర్ బిగర్ బిజినెసెస్. అండ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ నెట్వర్కింగ్ which is now spreading all over the world like Youth Business International, we are able to make the global village a much better place to live, and peace and tranquility can prevail in the long run.